బీసీసీఐ తాజాగా వార్షిక కాంట్రాక్టుల్లో కొన్ని కీలక సవరణలు చేసింది ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా వార్షిక కాంట్రాక్టులు ఇచ్చే బీసీసీఐ ఈ ఏడాది కొంతమంది ఆటగాళ్లకు ప్రమోషన్ కల్పించి మరికొంతమంది ఆటగాళ్లను డిమోట్ చేసింది గత ఏడాదికి ఇప్పటికీ ఆటలో పరిణతి చెందిన ఆటగాళ్లకు ప్రమోషన్ ఇచ్చిన బీసీసీఐ గత ఏడాది మొత్తంగా ఏమాత్రం ప్రదర్శన చేయకుండా కాలాన్ని వెల్లదీస్తోన్న ఆటగాళ్లకు మాత్రం వార్షికాదాయం తగ్గించింది ఈ సవరణలో భాగంగా రవీంద్ర జడేజా గత ఏడాది తన ప్రదర్శన బాగా మెరుగుపరుచుకున్న కారణంగా అతనికి ఏ ప్లస్ కేటగిరీకి ప్రమోషన్ ఇచ్చింది బీసీసీఐ నిలకడగా రాణిస్తోన్న ఆల్రౌండర్ అక్షర్ పటేల్కు కూడా ప్రమోషన్ కల్పించి ఏ గ్రేడ్లో చేర్చింది ఇక సరైన ప్రదర్శన చేయని కారణంగా డిమోషన్ పొందిన ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ ఏ కేటగిరీ నుంచి బి కేటగిరీకి పడిపోయాడు గతేడాది రాహుల్ అవకాశాలు వరుసగా దక్కించుకున్నా కూడా ప్రదర్శన మాత్రం అనుకున్న స్థాయిలో చేయలేకపోయాడు ఫలితంగా అతనిని బి గ్రేడ్ కేటగిరీలో చేర్చింది బీసీసీఐ అయితే ఈ మధ్యనే భారత జట్టులో చోటు దక్కించుకున్న కెఎస్ భరత్ కు బీసీసీఐ వార్షిక కాంట్రాక్టు దక్కింది అతనిని సి కేటగిరీ ఆటగాళ్లతో చేర్చింది బీసీసీఐ సాధారణంగా బీసీసీఐ కాంట్రాక్టుల్లో ఆటగాళ్లకు నాలుగు గ్రేడ్లు ఇస్తూ ఉంటారు ఏ ప్లస్ కేటగిరీ ఏ కేటగిరీ బీ క్యాటగిరీ సి కేటగిరీ అని మొత్తం నాలుగు విభాగాలు ఉంటాయి ఈ కాంట్రాక్ట్లో భాగంగా ఏ ప్లస్ కేటగిరీ ఆటగాళ్లకు ఏడు కోట్ల రూపాయలు ఏ కేటగిరీ ఆటగాళ్లకు ఐదు కోట్ల రూపాయలు బి కేటగిరీ ఆటగాళ్లకు మూడు కోట్ల రూపాయలు సి కేటగిరీ ఆటగాళ్లకు ఒక కోటి రూపాయలు దక్కుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి